మరి అమరావతి రాజధానిగా కంటిన్యూ అవుతుందా లేదంటే ఇప్పుడు అనేక కంటిన్యూ కాదని ఎవరు చెప్పారమ్మా? ఎవరన్నా చెప్పారా? కర్నూలుకి వెళ్తుంది, దొనకొండ లేదంటే ప్రకాశం జిల్లా దొనకొండకు వెళ్తుంది, ఇట్లా అంటున్నారు కదా ఎవరమ్మా? సోషల్ మీడియాలో లేదంటే మొత్తం మీడియా అంతా కూడా కోడే కూర్చుంది. చెప్తాం, ప్రజా సంక్షేమము, ప్రజల యొక్క లా అండ్ ఆర్డరు, సంక్షేమము, అభివృద్ధి, దీనిలో జగన్మోహన్ రెడ్డి ఎక్సల్డ్ ఎనీవన్, అందరిని మించిపోయాడు. కాబట్టి ఆ యాంగిల్లో మాట్లాడటంలే ప్రతిపక్షం. రాష్ట్రాన్ని జిల్లాల వారిగా, వర్గాల వారిగా, కులాల వారిగా విడగొట్టి హైకోర్టు నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి గుంటూరు రోడ్ స్ట్రైక్ చేయండి, విజయవాడ రోడ్ స్ట్రైక్ చేయండి, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పి ఒక్కోటి ఈ వర్గాన్ని విభజించాలనే ఒక దురుద్దేశాన్ని కుట్ర తప్పక రాజధాని నుంచి తరలిపోతుంది కాబట్టి మీరందరూ ఏకమై కేకలు పెట్టండి, రోడ్లోకి రండి అని ఒక అశాంతిని, ఒక సోషల్ అన్రెస్ట్ని క్రియేట్ చేసే కుట్రది. ఓకే, ఇందాక అదే మీతో అన్నది ఉద్దయ, ఇంకైనా మానుకోండి కుట్రలోని అన్నది, నిద్ర లేచినప్పుడు అది 24/7 24 అవర్స్ మీకు ఇదేనా, ఈ కుట్రలోనేనా, మీకు ఏం శాంతి ఉందా దీనిలో? కాబట్టి ప్రజా సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డిని ఏలెత్తి చూపించలేరు, అభివృద్ధిలో ఏలెత్తి చూపించలేరు, ఆయన ప్రజారంజితమైన పాలన తప్పుబట్టలేరు. కాబట్టి ఇంకొక స్ట్రాటజీ ఇది, క్యాపిటల్ వెళ్ళిపోతుంది, మీరందరూ ఏకమైన రచ్చ రాండి, ఈదులోకి రాండి, గర్భ చేయండి, హైకోర్టు వెళ్ళిపోతుంది, మీ బార్లందరూ రచ్చ చేయండి, ఇట్ట దుర్మార్గం ఆలోచన పెట్టి కుట్రలు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి క్యాపిటల్ రీజియన్లో ఇల్లు ఉంది, చంద్రబాబుకి అది కూడా లేదు. ఎవరు అక్కడ కాంతీసి, ఎవరు అక్కడ టెంపరీ, ఎవరు పర్మనెంట్ అమ్మా? ఎవరు అక్కడ నివసించాలా అనే పర్మనెంట్గా ఎవరికి అభిప్రాయం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, నీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ మార్చి ఎవరైనా చెప్పారా మీకు? మీరు ఎవరైనా అన్నారా? ఇంత నాకు ఇందాక ఒక అడ్వకేట్ మిత్రుడు ఫోన్ చేసినాడు, హైకోర్టు మారిపోతుందంటే అజిటేట్ చేయాలి కదా, ఎవరు చెప్పారు మీకు అని అడిగా. నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదమ్మా, అది అబద్ధం. ఎన్ని ఫీలర్స్ వదులుతుంటారు మనల్ని వర్గాలుగా విడిగొట్టి, వర్గ డివిజన్ చేసి గలబా చేయడానికి, అశాంతి క్రియేట్ చేయడానికి ఎన్నుకున్నటువంటి ఒక మార్గం అది. అందుకే మరి అనుకూలమైన ప్రాంతం కాదు అన్నారు కదా మీరే, అంటే అమరావతి. అది అది నేను చెప్పలేదమ్మా అనుకూలమైన ప్రాంతం కాదని, ఆ శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు చెప్పారు, ముప్పు ప్రాంతం అని చెప్పారు. దాన్ని అన్ని కాదని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు, అది ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ ప్రభుత్వం నిర్ణయం దాన్ని వెనక బేరేజ్ వేసుకుంటే శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు అదే దే సెడ్ నో, ఇట్స్ నాట్ ఎ ప్లేస్ ఫర్ ఎ క్యాపిటల్, మీరు వచ్చి చూడండి, ఒక్కరు వాళ్ళు వస్తే రండి కోర్టుకు రండి, మీరు చూడండి తల్లి, మీరు చూడండి, అది నాకు ఇంకేం సంబంధం లేదు. వాస్తు అది ఎట్టుంది చెప్పాను, నేను చెప్పలే అనుకోవాల ప్రాంతం కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలే. శ్రీకృష్ణ కమిటీ ఇప్పుడు బూజుగోడు పట్టిపోయింది ఆ కమిటీ రిపోర్ట్, వాళ్ళు చెప్పారని గుర్తుకొస్తుంది అంతే. క్యాపిటల్ మార్చి చెప్పారమ్మా జగన్మోహన్ రెడ్డి మారుస్తానని? చెప్పలేదు. ఎందుకు వచ్చింది గొడవ? హైకోర్టు మారుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? ఎందుకు వస్తుంది ఇది? అంటే వర్గాలుగా విభజించి విడగొట్టి అశాంతిని క్రియేట్ చేసే దానిలో అది ఒక కుట్రలో భాగం. అంతకన్నా మళ్ళా చెప్తాను, ప్రాధాయపడుతున్నా, ఈ ఉదయ మీకు కుట్రలు ఇంకన్నా మానుకోండి అని. సరే, మీరు అమరావతిలోనే ఉంటారు కదా? ఉంటామ్మా, అమరావతిలో అక్కడ ఏం ఉండదమ్మా, మంచులు కూడా దొరకవు. నేను చెప్పినప్పుడు అమరావతి అది అడ్వకేట్స్ తాడేపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారమ్మా, తాడేపల్లి రెయిన్ ట్రీ విల్లాస్ అని అత హైవే పక్కనే ఉంటారు, అందరూ అక్కడనే ఉంటారు, అక్కడ ఉండడానికి వీలు పడదమ్మా. మొన్న ఫ్రైడే నేను ఇన్సిడెంట్గా హైదరాబాద్కి రావడం, కారులో వస్తున్నాయమ్మా, పాపం స్టాఫ్, హైకోర్టు స్టాఫ్ లేడీ 10 మంది పాపం, శుక్రవారం ఈవినింగ్ వస్తున్నారు హైదరాబాద్కి, అందరూ ఎన్ని ఉన్నారు ఫ్యామిలీస్. ఒక నడి రోడ్లో మేము కారులో, నేను హైదరాబాద్కి వస్తున్నాయమ్మా, 10 మంది లేడీస్ స్టాఫ్ కార్ హైర్ చేసుకుని వస్తున్నాం, రాత్రి 10 అయిపోయింది, కారు వాళ్ళు చెడిపోయింది, ఒక్కరు ఆపటంలే, 10 మంది ఆ రోడ్లో ఆ రోడ్లో బాధపడుతున్నాం. మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మేము ఆపి 2 గంటల సేపు దాన్ని రెక్టిఫై చేసి ఎక్కించి పంపించాం. నిజంగా అక్కడ చాలా బాధ, అక్కడ కోర్టులో ఏ ఫెసిలిటీస్ లేవు, అంటే క్యాబ్స్ అలాంటి ఏమి ఉండవు, క్యాబ్స్ అలాంటి ఏమి ఉండవు. రామ రామ క్యాబ్ క్రాబ్స్ ఉంటాయి ఇక్కడ, క్యాబ్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి చూడండమ్మా, ఒక్కసారి చూడండమ్మా, ఒక్కసారి హైకోర్టుకు వచ్చి మీరు ఒక్క స్టోరీ ఇవ్వండి అమ్మా, ఇక్కడ ఏముంటుందో చూడమ్మా, ఒక్కసారి అక్కడ తీసిపోయిన వాళ్ళు ఏమీ ఉండదు, ఇక్కడ ఎక్కడా ఉండవు, ఏ
చుట్టుపక్కల కనుచు పేర్లో మంచిగా కూడా దొరకవు. మరి అమరావతి నిర్మాణం జరిగింది, ఎంతో డెవలప్ చేశాము, అప్పులయ్యాయి అని కూడా చెప్పారు. మరి 20-25 కోట్లు ఇచ్చినట్టు నేను నాకేం పెద్ద ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, కొద్దిగా అవుతుందమ్మా. ల్యాండ్ ఫ్రీ, శాండ్ ఫ్రీ, 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ బేర్ కన్స్ట్రక్షన్కి ఎల్ఎన్టీ నవగాకి ఇచ్చామంటే కాదమ్మా. ఒక స్క్వేర్ ఫుట్ పోష్ ఏరియాలో బంజారా హిల్స్లో ఎంతకు అమ్ముతారు చెప్పండి? ల్యాండ్ కొనుక్కోవాలా, శాండ్ కొనుక్కోవాలా, అన్నీ కొనుక్కోవాలా, ఇది మొత్తం ఇంటర్నల్గా తయారు చేసేవాళ్ళ ఎంతకు ఇస్తారమ్మా? అది టాప్ మోస్ట్ హై ఎండ్ ఫ్లాట్ 7,000-8,000 ఫర్ స్క్వేర్ ఫుట్, అంతేనా కాదా? గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా ఇచ్చింది, అన్నీ ఫ్రీగా ఇచ్చింది, 10,000 గవర్నమెంట్ ఇచ్చేది ఏందమ్మా స్క్వేర్ ఫుట్కి? ఎక్కడైనా విన్నారమ్మా? అట్లా అందుకైందమ్మా. రాష్ట్ర దేశ బడ్జెట్ మొత్తం ఆడ తీసుకొచ్చి పెట్టినా అంతే ఆడ. ఎందుకంటే ఒక బిందులో నీళ్లు పోస్తున్నారు, ఆ బాటిల్లో కింద ఇట్స్ సీవ్, బొక్కలు ఉన్నాయనుకోండి, బాటిల్ ఎప్పుడు దాకా నింపుతారు మీరు? సో ఈ విధంగా చాలా పిల్ఫరేజ్ జరిగిందమ్మాట. అది గవర్నమెంటు ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయిస్తుంది అనుకుంటే అది నా పరిధిలో విషయం కాదు. రోజు కోర్టు నుంచి పోతూ వాటికి వచ్చినప్పుడు ఏం పోయి ఇంత అన్యాయం ఇక్కడ అనిపిస్తుంది. ఆ యాంగిల్లో చెప్తున్నాను కానీ యాజ్ అ సిటిజన్గా మీరు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది సార్. అన్నీ మనం పోస్ట్లో ఉండే చెప్పాల్సిన పని లేదు కదా. ఖచ్చితంగామ్మా, నేను ఇప్పుడు దాకా చెప్పింది ఆంధ్ర రాష్ట్రంలో నివసించే వ్యక్తిగా పడిన రోడ్డు బాధగా. ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలు కొంతవరకు ఎదుర్కొన్న వ్యక్తిగా, అది ఇంటర్వెల్కు ముందర, ఇంటర్వెల్కి ముందర కదవేరం, ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఉన్నా నేను. సార్, మీరు ఎన్నో కేసులు చూశారు, అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసులు ఉన్నాయి? అంటే ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా మీరే ఇటు ఉండి వాదించిన పరిస్థితి. సో అసలు ఈ ఓటుకు నోటు కేసుతో పాటు ఇంకా ఏమేమి కేసులు ఉన్నాయి? 18 కేసులు స్టే తెచ్చుకొని ఉన్నాడమ్మా. వారి మీద లేనటువంటి కేసులు లేవు, కానీ ఐఎమ్ బిఫోర్ ఏ కెమెరా అండ్ ఐఎమ్ బిఫోర్ ఏ మీడియా. అది ఇన్సైడ్గా నేను మాట్లాడితే అది సమంజసంగా ఉండదు, బాగోదు, కానీ ప్రజలందరికీ తెలిసిన విషయమే అది. చంద్రబాబు అనే ఒక వ్యక్తిని కాపాడుతూ ఉన్నటువంటి ఒక శక్తి ఉంది, ఖచ్చితంగా ఉంది. ఏ శక్తి అందరికీ తెలుసమ్మా, దాన్ని కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు. అతను ఇక్కడ మిశ్రా చీఫ్ జస్టిస్ ఉండి కాడి నుంచి జ్యుడిషియరీతో బాగా సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి, బాగా ఉండేవాడు. ఎవరైనా మనం చెప్పకూడదు, చెప్పేదానికి సంబంధం లేదు. ఆయనకి న్యాయ వ్యవస్థ మీద బాగా అవగాహన ఉంది, అంటే చట్టం బాగా చదువుకున్న వ్యక్తి ఏమో నాకు తెలియదు, బాగా దానికి ఎట్ట ఒక కేసు తప్పించుకోవచ్చు అనే దానిలో బాగా ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మోర్ దెన్ అన్ అడ్వకేట్. ఈ రాష్ట్ర దేశంలో పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు కదమ్మా, రామ్ జెత్మలాని చనిపోయాడు మొన్న, రకరకాలు ఉన్నారు, కానీ వారికన్నా ఎక్కువ లీగల్గా ఒక కేసులోంచి ఎట్లా తప్పించుకోవాలనో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు కాదండి. ఎవరు చంద్రబాబు నాయుడు గారిని నడిపించే శక్తి ఎవరు సార్? అది ఆయన ఎవరు నడిపించిందో శక్తి నాకు తెలియదమ్మా, ఖచ్చితంగా తెలియదు. ప్రజలకు మటుకు తెలుసేమో కానీ నాకు మటుకు తెలియదు, తెలిసినా నేను చెప్పకూడదు. చంద్రబాబు గారికి ఖచ్చితంగా ఈ న్యాయ కోవిదుడే ఆయన, బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. నాలెడ్జ్ అంటే ఒక చిన్న కథ చెప్తాం. నన్ను అడిగారు, హూ ఈస్ ది బెస్ట్ అడ్వకేట్? ఏ గుడ్ అడ్వకేట్ ఈజ్ వన్ హూ నోస్ ది లా, ది బెస్ట్ అడ్వకేట్ ఈజ్ ది వన్ హూ నోస్ ది జడ్జ్. అర్థమైందమ్మా, అంతే. దాని అర్థం అంతకన్నా ఎక్స్పాన్షన్ వద్దు. ఏ గుడ్ అడ్వకేట్ ఈజ్ వన్ హూ నోస్ ది లా, ది బెస్ట్ అడ్వకేట్ ఈజ్ వన్ హూ నోస్ ది జడ్జ్. సో ఈ మస్ట్ బి బెస్ట్ అడ్వకేట్. సో మరి ఇక న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేయనట్లే కదా, దీని అర్థం? చెప్పలేవమ్మా, న్యాయ వ్యవస్థను కించపరిచే శక్తి ఈ ఎవరికి లేదు. ఆ వ్యవస్థ చక్రంగా పనిచేస్తుంది కాబట్టి అట్లీస్ట్ మీరు నేను ప్రశాంతంగా బ్రతకగలుచున్నాం. న్యాయ వ్యవస్థ చాలా పద్ధతిగా ఉందమ్మా. మరి ఇన్ని కేసులు ఉన్నప్పుడు కేసులు ఉన్న వాళ్ళని ఏమంటారు మీ భాషలో? అక్యూజ్డ్. సో వాళ్ళు మరి తప్పించుకొని తిరుగుతున్నట్లే కదా. చట్టంలోనే అక్యూజ్డ్ అనేది అన్లెస్ అంటిల్ ప్రూవ్డ్ గిల్టీ హీజ్ ఇన్నోసెంట్ అని జ్యూరిస్ప్రూడెన్స్ చెప్తుంది. నేరం నిరూపితమైందాక నిర్దోషం చట్టం చెప్తుంది. ఆ లొసుకు ఉపయోగించుకోవచ్చు చంద్రబాబు. సో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ లాయర్,
నో, ఐఎమ్ ద నాట్ బెస్ట్ లాయర్, ఐఎమ్ ఎ గుడ్ లాయర్. అంటే ఇప్పుడే చెప్పా, ఏ గుడ్ లాయర్ ఇస్ వన్ హూ నోస్ ది లా, బెస్ట్ లాయర్ ఇస్ ది వన్ హూ నోస్ ది జడ్జ్. ఐఎమ్ ఓన్లీ గుడ్ లాయర్, నాట్ ఎ బెస్ట్ లాయర్. మీరు మా దృష్టిలో ఎంత మంచి గుడ్ లాయర్, మంచి గుడ్ లాయర్. సో మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారిని ఏ ఏ కేసుల్లో అయితే జైలుకు పంపించవచ్చు, ఏ 18 కేసెస్ ఉన్నాయన్నారు. భగవంతుడు స్క్రిప్ట్ రాస్తాడమ్మా, రాశాడు కూడా, రాసి ఉంటాడు. మనం పుట్టినప్పుడే మన నుదుటను రాసి ఉంటాడు, తప్పదు, తప్పే సమస్య లేదు.